బంగారం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మా ఊరు బంగారం కార్యక్రమంలో పొందురు ఖద్దరు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. పొందురు ఖద్దరు అంటే ఆశామాషి కాదు, ఘనమైన చరిత్ర ఉంది. స్వాతంత్ర సమరానికి ఊపిరిలూదిన చరిత్రను సొంతం చేసుకుంది. మహాత్ముడు ఆశించిన గ్రామ స్వరాజ్యానికి పొందురు ఖద్దరే నిలువెత్తు ఉదాహరణ. ఇక్కడి ఖద్దరును చూస్తే స్వాతంత్ర సమరంలోకి తొంగి చూసినట్లే ఉంటుంది. పట్టుకుంటే సౌందర్యం, చేత పట్టుకుంటే చేజారిపోయే గుణం, ఇవేవి పూలమాలల వర్ణనలు కావు. పొందూరు కాది వస్త్ర విశేషాలు. నాటితరం జాతీయ నాయకుల నుంచి నేటితరం నాయకుల వరకు పొందూరు ఖద్దరుకు ప్రత్యేకత ఉంది. అయితే ఈ తరుణంలో పొందూరు చేనేత కార్మికుల బతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. అయితే పొందూరు ఖద్దరుకు ఉన్న ప్రత్యేకత ఏమిటి, అసలు పొందూరు పరిశ్రమ పడుతున్న ఇబ్బందులు ఏమిటనేది మీ ముందుకు స్వతంత్ర టీవీ బయటపెడుతుంది. మగ్గం నేస్తున్న చప్పుళ్ళు, చరక ఒడుకుతున్న శబ్దాలు ప్రతి ఇంటి నుంచి వినిపిస్తుంటాయి. పైన సూర్యుడు డ్యూటీ ఎక్కుతుండగానే ఇక్కడి నేతన్నలు డ్యూటీ ఎక్కుతారు. మగ్గాల ముందు, చరకాల ముందు అటెండెన్స్ వేయించుకుంటారు. ఆ ఊరి పేరే పొందూరు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి 20 కిలోమీటర్ల దూరాన ఉంది ఖండాంతర ఖ్యాతి గడించిన ఈ అచ్చమైన తెలుగు పల్లెటూరు. నడుములోతు గుంతలో కూర్చొని మగ్గాన్ని అటూ ఇటూ లయబద్ధంగా ఆడిస్తుంటారు చేనేత కార్మికులు. కనిపించే రెండు చేతులే కాదు, కనిపించని రెండు కాళ్లు కూడా ఆడించాల్సి ఉంటుంది. అలా ఆడిస్తేనే మగ్గంపై పని నడుస్తుంది. మగ్గం నేయడమంటే మాటలు కాదు, అదొక ఆర్ట్, మామూలు ఆర్ట్ కాదు. చేతులతో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించే గొప్ప కళ. పొందూరు ఖద్దరు తయారీలో ఎక్కడా యంత్రాలుండవు, అన్ని పనులు చేతులే చేస్తాయి. నేత కార్మికులే పత్తిని ఒడుకుతారు, నేత కార్మికులే పత్తిని అందమైన వస్త్రాలుగా రూపొందిస్తారు. ఆ మెటీరియల్ తెచ్చాక మేము ఈ పని అంతా మేము చేస్తుంటాం. చేసి 15 రోజులు అవుతుంది. ఇది వేసేసరికి 38 గజాలు పొడవు ఉంటుంది. 15 రోజులు అవుతుంటుంది. అయితే 15 రోజులకి సౌకర్యం ఇచ్చింది 6000 రూపాయలు మజూరి ఇస్తుంది. 6000 రూపాయలు మజూరీ 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయితే ఇంటి అందరం కష్టపడాలి. చీకటిని 4 గంటల నుంచి రాత్రి 9 వరకు పని చేస్తాం ఇంటి అందరం. అది ఇల్లు గడవడం కష్టమే. మరి అలసన అంటే మరి ఇది తప్పన, ఇది కులవృత్తి కదా, తప్పదు కాబట్టి చేయవలసి వస్తుంది. పొందూరు ఖద్దరుది ఘనమైన చరిత్ర. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఖద్దరు స్వతంత్ర సమరానికి ఊపిరులూదింది. పొందూరు ఖద్దరును చూస్తే ఎవరికైనా స్వాతంత్ర సమరం గుర్తుకొస్తుంది. స్వదేశీ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచింది పొందూరు ఖద్దరు. పొందూరు ఖద్దరుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా దేశమంతా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో మహాత్మాగాంధీ పొందూరుకు దగ్గరలోని దూసీ రైల్వే స్టేషన్కొచ్చారు. ఆ సందర్భంగా పొందూరు ఖద్దరు ప్రత్యేకత గురించి కొంతమంది ఆయనకు వివరించారు. దీంతో మహాత్ముడు అబ్బురపడ్డారట. వెంటనే తన కుమారుడు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపించారట. దేవదాస్ గాంధీ పనికట్టుకుని మరీ పొందూరుకు వచ్చి నేతన్నలతో మాట్లాడారు. ఇక్కడ తయారయ్యే ఖద్దరు గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత తండ్రికి పొందూరు ఖద్దరు ప్రత్యేకత వివరించారట. దీంతో 1921 మే నెల యంగ్ ఇండియా సంచికలో పొందూరు ఖద్దరు విశిష్టత గురించి సాక్షాత్తు మహాత్ముడే ఒక ఆర్టికల్ రాశారు. దీంతో పొందూరు పేరు ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. దట్ ఈస్ పొందూరు ఖద్దరు. ఖద్దరు మార్కెట్లో బోలెడన్ని రకాలున్నాయి, అయితే పొందూరు ఖద్దర్ పూర్తిగా డిఫరెంట్. దీనికి ఉన్న డిమాండే వేరు. ఒక మాటలో చెప్పాలంటే పొందూరు ఇండియన్ ఖద్దరు మార్కెట్ను శాసిస్తుంది. పొందూరు నేతన్నెల నుంచి జారువాలిన కళను అద్దం పడతాయి ఇక్కడి ఖద్దరు వస్త్రాలు. పొందూరు ఖద్దరు తయారీ పూర్తిగా డిఫరెంట్. మిగతా ఖద్దరు వస్త్రాల తయారీకి పొందూరు ఖద్దరు వస్త్రాల తయారీకి చాలా తేడా ఉంది. ఖద్దరు తయారీకి కొండ పత్తిని ఉపయోగిస్తారు. వాలుగ చేప దంతాలతో ఈ కొండపత్తిని శుభ్రపరుస్తారు. దేశంలోనే అతి సన్నని నూలుపోగు కేవలం పొందూరులోనే దొరుకుతుంది. ఈ సన్నని నూలుపోగు ఉపయోగించి ఇక్కడ వస్త్రాలు తయారు చేస్తారు. పత్తిని వడకడం, నూలుగా చేయడం,
ఆ తర్వాత వస్త్రాల తయారీకి రెడీ చేయడం ఇవన్నీ పూర్తి కావడానికి మొత్తం 8 దశలు ఉంటాయి. ఇదంతా ఆశామాషిగా చేసే పని కాదు, చాలా ఓపికగా చేయాల్సిన పని. ఒక్క రోజులో కూడా పూర్తి కాదు, కొన్ని రోజుల టైం పడుతుంది. బట్టలు నేయడం అంటే ఒక యజ్ఞం చేసినట్లే, తదేక దీక్షతో చేయాల్సి ఉంటుంది. ఎక్కడా చిన్న పొరపాటు జరగడానికి వీల్లేదు. పడుగు పేక రెండు తెస్తాం, అవి తెచ్చి 3 రోజులు నానుతాం. ఏటే గోళంలో నానుతాం. ఆ నానిపిన తర్వాత 3వ రోజుని అది ఆ పిండిసి ఆరేసి అది మళ్ళీ సరి చేస్తాం. ఏటి అది తోటంకి ఇచ్చి అది తోడేసిన తర్వాత మళ్ళీ ఆసుకిస్తాం. ఆసుకు అది 100 రూపాయలు ఇస్తే అది ఆదు ఇసురు తరలు. ఆ ఇసిరిన తర్వాత అట్టుండి తెచ్చిన తర్వాత సరి చేస్తాం. ఏటి ఆ సరి చేసిన తర్వాత మళ్ళీ అది అచ్చతికేసి ఇది అచ్చు అంటారు. ఈ అచ్చతికేసి మళ్ళీ అల్లు పడతాం. అల్లు పట్టేసిన తర్వాత అప్పుడు అల్లు పట్టేసి అది అంతా క్లియర్ చేసి అప్పుడు నేతకు వస్తుంది. ఇది చిన్నప్పటి నుంచి ఇదే పని చేస్తామండి మేము. ఏటి మరి ఇందులో తప్పించి మరి అందులో మేము లేము. ఎప్పుడు కూడా ఈ పనే చేస్తున్నాం మేము. కానీ మరి ఎంత ఇచ్చినా మరి కాదని లేకపోతున్నాం. ఏటి సీజన్ అన్ సీజన్ అన్నీ ఉంటాయి కదా, అది వాళ్ళకే వర్తిస్తుంది కానీ మాకు మటుకు వర్తిస్తుంది. పొందూరులో దేవంగ, పట్టుశాలి, నాగవంశం అనే 3 కులాలు చేనేత వృత్తిపై ఆధారపడి బతుకుతున్నాయి. ఇక్కడి నేత కార్మికుల్లో 2 రకాలున్నాయి. మొదటి రకం ఉడుకు కార్మికులు, 2వ రకం నేత కార్మికులు. వీరే పొందూరు కద్దరుకు మూల స్తంభాలు. తొలి రోజుల్లో కేవలం 5,000 రూపాయల టర్నోవర్తో పొందూరులో కద్దరు పరిశ్రమ ఎస్టాబ్లిష్ అయింది. మార్కెట్లో క్రేజ్ పెరగడంతో ఇక్కడ తయారయ్యే వస్త్రాలకు డిమాండ్ పెరిగింది. రోజులు గడిచే కొద్దీ పొందూరు కద్దరు ఒక బ్రాండ్గా మారింది. దీంతో బిజినెస్ కూడా పెరిగింది. ప్రస్తుతం 2,50,00,000 టర్నోవర్తో పొందూరు కద్దరు బిజినెస్ నడుస్తోంది. ఖాదీ అనేది చాలా ఏ వాతావరణానికి అనుగుణంగా ఉంటుంది. వేసవికాలం అయితే చల్లగాను, శీతాకాలం అయితే కొంచెం వెచ్చగాను, కంఫర్ట్గా ఉంటుంది. ఇవి మన్నిక కూడా చాలా బాగుంటుంది. ఈ ఖాదీ అనేది ఏంటంటే వాడుతున్న కొద్దీ వాటి యొక్క షైనింగ్ వస్తుంటుంది ఈ క్లాత్కి. తర్వాత ఏంటంటే ఈ ఖాదీ వేసినప్పుడు కూడా మనకు కూడా ఒక హోందాతనం పెరుగుతుంటుంది. ఈ ఖాదీ వస్త్రాలు అనేవి చాలా మన హెల్త్కి కూడా చాలా మంచిది. రెండోది తక్కువ ధరకు దొరుకుతున్నాయి. నెక్స్ట్ లెనిన్ వాటితో పోలిస్తే చాలా తక్కువ రేటు, ప్లస్ మనకి కంఫర్ట్గా ఉంటాయి. కాబట్టి ఖాదీ అనేది చాలా శ్రేష్టమైంది. రెండోది మన ఏంటంటారు, ఇది చేనేత వస్త్రం కాబట్టి దీన్ని ప్రోత్సహించడం కూడా మనకు అవసరం. ఇక్కడి కద్దరుకు పెద్ద పెద్ద వాళ్లు కూడా ఫిదా అయ్యారు. సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, రాజకీయ ప్రముఖులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొనిజేటి రోసయ్య, ఇలా చాలా మంది సెలబ్రిటీలు పొందూరు కద్దరును దర్జాగా ధరిస్తుంటారు. ఎక్కడికెళ్లినా హుందాగా కనిపిస్తుంటారు. వీళ్లే కాదు, మాజీ రాష్ట్రపతి ప్రతిభా భారతి సహా అనేక మంది ప్రముఖులు పొందూరు కద్దరు ధరించడానికి ఇష్టపడతారు. మన అప్పుడు నాయకులు నుంచి ఇప్పుడు నాయకులు వరకు పొందూరు కాదని ఇష్టపడి మరీ వేస్తున్నారు. మన జిల్లాలో పొందూరు కాదనంటే దేశం మొత్తం తెలియని వాళ్ళు లేరు. ఎంతో పెద్దలు అప్పుడు గాంధీజీ కూడా పొందూరు కాదని సందర్శించారు. ఎంతో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు పొందూరు కాదని ఎన్నిసార్లు వచ్చి చూశారు. ఇప్పుడు ఒక పొందూరు కాదనంటే ఒక మూలన పడిపోయింది. దాన్ని మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా పొందూరు కాదని అభివృద్ధి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఇక్కడ కస్టమర్లకి ఎలాంటి రకాలు అయితే అవసరం ఉంటుందో మేము హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఆ రకమైన సరుకులు మేము ఇక్కడ తీసుకుని వచ్చి మన బాండారులో హెచ్ఓ ఆఫీస్ పరిధిలో మేము అన్ని రకాలు కూడా తెచ్చి అమ్ముతాం. ఇది పూర్తిగా ఏంటంటే చేతితోని తయారైన వస్త్రాలు ఇక్కడ అమ్ముతాం. దానికి తగినట్టుగా రిబేటు ప్రకారం ఎప్పుడు ఏ రిబేట్ ఉందో ఆ రిబేట్ ప్రకారం మేము కస్టమర్లకి వస్తువులను సప్లై చేస్తుంటాం. పొందూరు కద్దరుకు మన దేశంలోనే కాదు బయటి దేశాల్లోనూ అభిమానులున్నారు. విదేశాల్లో కూడా గిరాకీ ఉంది. అనేక దేశాలకు పొందూరులో నేసిన బట్టలను
పెద్దయెత్తున ఎగుమతి చేస్తుంటారు. పొందూరు ఖద్దరుకు బట్టల మిల్లుల నుంచి పోటీ ఉంది. అయినా పొందూరు తన ప్రత్యేకతను చాటుకుంది. అయితే ప్రస్తుతం ఒడిదొడుకుల్లో ఉంది. ప్రభుత్వం మరింత సాయం అందించాలని పొందూరు నేతన్నలు కోరుతున్నారు. పొందూరుకు అండగా నిలవాలని కోరుతున్నారు. పొందూరు ఖద్దరు బట్టలు వేసుకుంటే ఏసీ అక్కర్లేదు. ఎందుకంటే వేసవిలో చల్లదనాన్ని ఇస్తాయి, చలికాలంలో వెచ్చగా ఉంటాయి. అది పొందూరు ఖద్దరు స్పెషాలిటీ. పొందూరు ఖద్దరు హుందాతనానికే కాదు, సౌకర్యంగానూ ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టి పొందూరు ఖద్దరు చాలా కాస్ట్లీ అని ఎవరైనా అనుకోవచ్చు. అయితే అది అపోహ మాత్రమే. ఇక్కడ క్వాలిటీని బట్టి రేటుంటుంది. సామాన్యులకు కూడా పొందూరు బట్టలు అందుబాటులో ఉంటాయి. పొందూరు ఖద్దరు సింప్లీ సూపర్. ఇందులో మరో ముచ్చటే లేదు. అయితే రానురాను పోటీ పెరిగింది. ఖద్దరు నేసే పొందూరు కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్రతకడానికి వేరే ఆదాయ మార్గం లేక ఈ వృత్తినే కొనసాగిస్తున్నామన్నారు. కష్టం తగిన ఫలితం దీంట్లో లేదు బాబు, కానీ మరి దాని మీద బతికిన వాళ్ళు ఏటు చేస్తాం? ఏటు అదే విషయం అన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోలేము. ఏటు దీని కష్టం నష్టం దీని చెయ్యాలి, చెయ్యకపోతే అవ్వదు అదనమాట. అందుకే మా తరాన్ని బట్టి ఈ యొక్క పని ముదిగింపు అయిపోదు. మా పిల్లలు మంచి చెడ్డ అంటే ఇదే చేయలేరు, అంత వారి మీద చేయలేని పరిస్థితి అనమాట. ఏటు ఇంటిల పదికి పని ఉంటుంది, కష్టం పడతాం కానీ కష్టం తగిన ఫలితం ఉండదు. కాకపోతే చెయ్యాలి, మరి చెయ్యకపోతే కాదు. అంతే, గవర్నమెంట్ ఏటం లేదు. ఇగో జగన్ బాబు ఇచ్చిన 24,000 మాత్రం మాకు ఇస్తున్నాడు, అంత లేనిది కాదు. రెండు సార్లు మాకు అంది, అది మా దేవంగా అందరికీ. అది ఏటి మా చేసిన పెట్టే బాబు, చెయ్యాలంటే 10 రోజులు చెయ్యొచ్చు, చెయ్యాలంటే 20 రోజులు, మాకైతే 40 రోజులు అయిపోతుంది. ఏటు శాతం ఖద్దరు దుస్తుల తయారీ గిట్టుబాటు కాకపోవడంతో కొంతమంది నేతన్నలు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు, వేరే ప్రాంతాలకు వలస వెళుతున్నారు. నేను చిన్నప్పటి నుంచి ఇలా చదువుకుంటూ ఇలాగ మా ఫాదర్ మదర్ ఇలాగ హ్యాండ్లూమ్ పని చేస్తుండగా చదువుకుంటూ ఈ పని నేర్చుకున్నాను. రీసెంట్గా జాబ్ చేస్తున్నా కూడా అప్పుడప్పుడు సెలవులకు వచ్చిన ఈ పని మాకు తప్పడం లేదు. చేయకపోతే తప్పదు అనమాట, ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ కొద్దిగా వేరే పూర్ అనమాట. దీనికి సరిగ్గా ఇన్కమ్ కూడా రావట్లేదు బయట. కొంచెం సపోర్ట్ కోసం ఫ్యామిలీ, మా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండడం కోసం వచ్చినప్పుడల్లా దీనికి సపోర్ట్ చేస్తున్నాం. కొంచెం మన వరకు ఖాళీ ఉన్నప్పుడల్లా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనమాట. ఇంటిల్లి పాది కష్టపడ్డా తగిన ప్రతిఫలం అందడం లేదన్నది పొందూరు చేనేత కార్మికుల ఆవేదన. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తమకు ఆర్థిక సహాయం అందుతోందన్నారు, కాస్తంత ఊరట లభిస్తోందన్నారు. కాకపోతే ఇప్పుడు మాత్రం మాకు కొంచెం కూల్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు మరి మాతో సరి పని అంతకుమించి మరి లేదు. కాకపోతే జగన్ అన్న గారు కొంచెం డబ్బులు వేస్తున్నారు కాబట్టి 24 రూపాయలు 24,000 రూపాయలు వేస్తున్నారు. అప్పుడు పెట్టి కొంచెం దీని మీద మొక్కు చూపెడుతున్నారు బాగా. దాని నుండి కొంచెం పర్వాలేదు ఇప్పటికి పరిస్థితి. మాకు దీనికి ఇది 5,000 రూపాయలు ఖర్చు అవుతుందండి మెటీరియల్. మాకు ఇదంతా పోగా మాకు 6,000 రూపాయలు మజూరి వస్తుందండి. అంటే 6,000 రూపాయలు కడుతుంది ఒకసారికి. ఒకసారికి 8 పంచులు అవుతున్నాయి. 8 పంచులు అయితే 8 పంచులకి 6,000 రూపాయలు కడుతుందండి కూలీ. నెలకు 2 అవుతాయి, 12,000 రూపాయలు దీని మీద సంపాదిస్తాం. అయితే అరకుర సాయంతో పొందూరు నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపడం సాధ్యం కాదు. అదని కాదు ఇదని కాదు, నేతన్నలకు 100కి 100% సాయాన్ని ప్రభుత్వం అందించాలి. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు నేతన్నలవే. ఏమైనా పొందూరు మన ఆస్తి. తెలుగోడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఖద్దరును మనం కాపాడుకోవాలి. ప్రపంచ ఖ్యాతి గడించిన పొందూరు ఖద్దరు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. ప్రఖ్యాత సంస్కృతుల ప్రభావం ఓవైపు, పాలకుల నిర్లక్ష్యం మరోవైపు పొందూరు నేతన్నలను కృంగదీస్తున్నాయి. మళ్ళీ చేనేతకు పూర్వవైభవం రావాలంటే ప్రభుత్వాలు నేతన్నలను ఆదుకోవాలి, నేత వస్త్రాలకు తోడ్పాటునివ్వాలి. లేని పక్షంలో పొందూరు చేనేత మగ్గాలు మోగబోతాయి. కెమెరా పర్సన్ మురళితో మణికంఠ, స్వతంత్ర పొందూరు ఖద్దరు నిలయం నుంచి.